నాగచైతన్య గారు ఎంత గొప్ప పనులు చేస్తే బాగా చేశారు. ఏముండదు అస్సలు ఉండదండి. ఇది సినిమా ఇండస్ట్రీ కుటుంబం, కుటుంబ సభ్యుల మధ్యన ఎలాంటి కాంపిటీషన్స్ ఉండవండి. ఏమండి రేటింగ్ ఆల్వేస్ నేను ఎప్పుడైనా ఫ్యామిలీ మూవీస్కి ఇస్తానండి, సూపర్ రేటింగ్ అనమాట. ఫ్యామిలీ కుటుంబ సమేతంగా వచ్చి చూసుకోవచ్చండి, ఎందుకంటే లైఫ్లో ఆనందం ఇంపార్టెంట్. అలాంటి ఆనందాన్ని పొందే సినిమా. మూవీ చాలా బాగుంది, రియలిస్టిక్గా ఉంది, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ గురించి చూపించారు, చాలా బాగుంది. యాక్టింగ్ కూడా అందరిది చాలా బాగుంది. బాగుంది, సాయి పల్లవి చాలా బాగా యాక్ట్ చేశారు, చాలా బాగుంది సినిమా. ఒక ఈ సినిమా జరిగే స్టోరీ నేపథ్యంలో చాలా డిఫరెంట్గా ఒక ఈగో లవ్ ఎంటర్టైన్మెంట్ అని, ఈగోకి లవ్కి ఫ్యామిలీలో జరిగే ఎంటర్టైన్మెంట్. మ్యూజిక్ ప్రకారం కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి, మ్యూజిక్ కూడా ఆ మ్యూజిక్కి ఆ డ్యాన్స్లు, తర్వాత యాక్టింగ్ చాలా అద్భుతంగా ఉంది. ఆ ఎక్స్ప్రెషన్స్తో కూడిన సీక్వెన్సెస్ హైలైట్ అనమాట. డిఓపి పాటలు ఎవ్రీథింగ్ చాలా బాగున్నాయి సినిమా. ఈ ఫెస్టివల్కి సపరివార కుటుంబ సమేతంగా చూడాల్సిన సినిమా అండి. ఏంటండి బోరింగ్ ఎక్కడ లేదండి, ప్రతి చోట అక్కడక్కడ కామెడీ ఉంటుంది, దాంతోపాటు ఒక స్టోరీ అలా సాగిపోతుంటుంది అనమాట. ఇంకా సినిమా ఎంటర్టైన్మెంట్ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మొగుడు గెలిచాడు ఈ రేస్లో, వైఫ్ అండ్ హస్బెండ్ రేస్లో మొగుడు గెలిచాడని చెప్పుకోవచ్చు. బేసిక్గా సూపర్ కామెడీ, చాలా బాగా చేస్తుంది. నేను చెప్పేది ఏముంది, బాగా చేస్తుంది కదా. ఎక్కడా అనిపించలేదు, ఇవి నా 2 hours మూవీ జస్ట్. అని నేను చెప్తే అట్ట చూడాలి కదా. నాకు సినిమా అంతా నచ్చిందండి, అన్నిటికంటే కథ బాగుంది. టైటిల్ తగ్గట్టుగానే పవర్ఫుల్ అండి. ఆ టైటిల్స్ ఇట్ సౌండ్స్ గ్రేట్. సో అటువంటి కామెడీకి అటువంటి డోకా లేకుండా ఒక మంచి కామెడీ ఎంటర్టైనర్ తీసారని చెప్పుకోవచ్చు. చాలా చాలా మంచి మూవీ. సాయి పల్లవి కెమిస్ట్రీ చాలా చాలా బాగుంది. అన్నిటికీ మించి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ దెన్ ఎక్సలెంట్ టెక్నికల్ వాల్యూస్ మూవీ. మాత్రం సినిమాటోగ్రఫీ కానీ డైరెక్షన్ ఎక్సలెంట్ మూవీ, చూడాలి కంపల్సరీ. ప్లస్ పాయింట్స్ బీజిఎం అండ్ దెన్ నైస్ వెరీ నైస్ థీమ్. ఇది మెయిన్ నాగచైతన్య గారికి మంచి మూవీ అనుకుంటున్నాను. ఆఫ్టర్ సో మెనీ అంటే రీసెంట్గా పెద్ద హిట్ లేదానికి ఇది కొంచెం బాగుంది అనిపించింది. డ్యాన్స్ ఎక్కువ లేదు మూవీలో, సింపుల్గా సాంగ్స్, అంటే డ్యాన్స్కి ఎక్కువ స్కోప్ లేదు. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బాగానే కామెడీ ఉంది కాబట్టి మ్యూజిక్ హైలైట్ అయింది అట్లానే మూవీకి. మళ్ళీ క్లైమాక్స్ బాగా డిజైన్ చేశారు, అలాంటి క్లైమాక్స్ నేటి ఈ స్టోరీకి ఎక్స్పెక్ట్ చేయలేదు. అది నాకు బాగా నచ్చింది డైరెక్టర్ గారిది. ఇంకా సాయి పల్లవి గారు కూడా అది క్యారెక్టర్ తగ్గట్టు బాగా చేశారు. అందరికీ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంది. సూపర్ హిట్ అండి, 100 days పక్కా. లాస్ట్ ఎండ్లో తొందరగా అయిపోయినట్టు అనిపిస్తుంది, అంటే సూపర్ హిట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. అంతా బాగుందండి సినిమా, పిక్చర్ బాగుంది, బాగుంది బాగుంది బాగుంది, చాలా బాగా చేశారు. కామెడీ ఉందండి. ఓవరాల్గా సినిమా చాలా బాగుంది, అందరూ ఫ్యామిలీ మొత్తం చూసే సినిమా ఇది. రేటింగ్ 5. చాలా బాగుంది, చాలా బాగుంది. కామెడీ ఎంటర్టైన్మెంట్ అంతా బాగుంది. ఓవరాల్గా సినిమా చాలా బాగుంది, ప్రతి ఒళ్ళు అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. కామెడీ హైలైట్గా ఉంది, దాని తోడు యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అంతా బాగా చాలా బాగా నీట్గా తీసుకొచ్చాడు. సాయి పల్లవి యాక్షన్ చాలా మెచ్యూర్డ్గా ఉంది. సినిమాలు ఎక్కడ బోరింగ్ ఉండదు, మనం గుర్తురాము. సినిమా ఒక రేంజ్లో వెళ్ళిపోతూ ఉంటుంది. సినిమాకు తగ్గ కామెడీ ఉంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, మంచి పాటలు ఉన్నాయి. ఓవరాల్గా బాగుంది భయ్య. ఫ్యామిలీ యావరేజ్గా బాగుంది, కానీ ఫ్యామిలీ అందరూ బాగా చూడొచ్చు. ఫ్యామిలీ కలిసి ఒక 2 times దాకా చూడొచ్చు. కామెడీ బాగుంది, అక్కడక్కడ కామెడీలు వచ్చి కానీ బాగుంది, పంచులు బాగుంది. Please subscribe to Social Post.